దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనము, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడును, అపరంజిని పోలిన పాదముల కలవాడును, ధవళ వర్ణ వస్త్రములు ధరించినవాడును, ఉరుము వంటి స్వరము గలవాడును, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైన వాడును, మొదటివాడును, కడపటివాడును, జీవించువాడును, యుగ యుగములకు సజీవుడును, ఆమేన్ అనువాడును, కోటి సూర్యుల తేజస్సు కంటే మహా తేజస్సుతో ప్రకాశించువాడును, అల్ఫా ఒమేగా అయిన వాడును, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడైన మన యేసుక్రీస్తు ప్రభువు వారు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షముగా నిలిచి ఉంటారు. ఆయన మనకు సదాకాలము దేవుడై ఉండి మరణము వరకు మనలను విడువక నడిపించును. క్షణమైన మనలను విడువక ఎడబాయక కంటికి రెప్పవలి ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచుకుని కునుకక నిదురపోక మనలను కాపాడుకొనుచున్నారు. అంతటి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా మనకు ఏ లోటు ఏ కొరతను రానియ్యరు, మనకు ఏ అపాయము కలుగనియ్యరు. ఆయన మనకు తోడుగా ఉండగా మనకు అన్ని విషయాలలో విజయమే కలుగుతుంది. ఇమ్మానుయేలను దేవుడు సదాకాలము మనకు తోడుగా మన పక్షమందు ఉండునట్లుగా కీడును విడిచి మేలును వెతకాలి, సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ మన పూర్ణ హృదయముతో మన పూర్ణాత్మతో అనుసరించి నడుచుకొనుచు అన్ని విషయాల్లో ఆయనకు అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యుగ సమాప్తి వరకు సదాకాలము ఇమ్మానుయేలుగా మీరు మాకు తోడై ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.